శ్రీకాళహస్తిలో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచార సభలో కూడా కరోనా కేసులు పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు మంగళవారం ఒక్కరోజే ఎనభై ఎనిమిది కేసులు నమోదు కాగా ఈ నెల మొదటి వారం నుంచి ఇప్పటి వరకు చూస్తే కేసుల సంఖ్య ఐదు దాటింది ఇక శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈ నెలలో పదహారు ఉద్యోగులు కోవిడ్ బారిన పడ్డారు వీరిలో నలుగురు అర్చకులు ఉన్నారు గత నెలలోని ఆలయ ఉద్యోగులు సిబ్బంది అంతా కోవిడ్ టీకా తీసుకున్నారు అయినా పాజిటివ్ రావడం పట్ల ఆలయ ఉద్యోగుల్లో ఆందోళన కలుగుతోంది కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆలయంలో పలు సేవలను ఏకాంతంగా నిర్వర్తిస్తున్నారు శ్రీరామనవమి సందర్భంగా జరిగే పెద్ద కొటాయి ఉత్సవాన్ని ఈసారి ఏకాంతంగా నిర్వహిస్తున్నారు నిన్న మొదలైన ఈ ఉత్సవం ఇరవై ఆరవ తేదీ వరకు జరుగుతుంది తొలి రోజు అలంకార మండపంలో భక్తులకు అనుమతి లేకుండా ఈ ఉత్సవ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించారు అలాగే దేవస్థానానికి అనుబంధమైన ముత్యాలమ్మ ఆలయంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే జాతరను కూడా ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించారు దేవస్థానానికి అనుబంధమైన శ్రీరామ మందిరంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఇవాళ ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు ఇదిలా ఉంటే నియోజకవర్గ పరిధిలోని పట్టణంతో పాటు నాలుగు మండలాల్లోనూ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా నివారణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి ప్రజల్లో భయం కనిపించడం లేదు మాస్కులు లేకుండానే రోడ్లపై సంచరిస్తున్నారు భౌతిక దూరాన్ని విస్మరించేశారు గత ఏడాది మార్చి ఇరవై నాలుగున చిత్తూరు జిల్లాలో తొలి కేసు శ్రీకాళహస్తిలోనే నమోదైంది జిల్లాలో తొలి కరోనా మరణం కూడా ఇక్కడే చోటు చేసుకుంది గతం కంటే కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్రంగా ఉన్నా ప్రజల్లో చైతన్యం కనిపించడం లేదు పశ్చిమ గోదావరి జిల్లాలో దేవాలయాలకు కరోనా సెక తగిలింది జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో ఉన్న ప్రముఖ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ఆరుగురు సిబ్బందికి కరోనా సోకింది దాంతో ముందు జాగ్రత్తగా అంతరాలయ దర్శనాలను అన్నదానాన్ని నిలిపివేశారు రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయం మాత్రం కరోనాకు దూరంగానే ఉంది కరోనా ఫస్ట్ వేవ్ లో దాదాపు ఇరవై మంది సిబ్బంది ఆ మహమ్మారి బారిన పడగా సెకండ్ వేవ్ లో మాత్రం ఎటువంటి కేసులు నమోదు కాలేదు అయినప్పటికీ ప్రభుత్వం భక్తులకు కరోనా ఆంక్షలు మాత్రం కొనసాగిస్తున్నారు ఈ విబుల్స్ అన్న విశేషాలు మరి బులటన్లో మళ్ళీ కలుద్దాం అంటే దానికి పాచింగ్ ఏబియా ఆధారచ్యోతి